ಕನ್ನಡಿಗರಿಗೆ ಹಾಗೂ ಕನ್ನಡ ಕಲಾಭಿಮಾನಿಗಳಿಗೆ ನಮಸ್ಕಾರ. ತೆಲುಗು ಕನ್ನಡ ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯ ಚಕ್ರವರ್ತಿ ನನ್ನಾಡು ತೆಲುಗುದೇಲ ಎಲ್ಲ ದೇಶಂಬ ತೆಲುಗು ಏನು ತೆಲುಗು ಬಲ್ಲಬುಂಡ ತೆಲುಗು ಕಂಡ ಎಲ್ಲ ನೃಪುನು ಕೊನುವ ಎಲುಗಬೇ ಭಾಷಾಡಿ ದೇಶ ಭಾಷ ನಂದು ತೆಲುಗು ಲೆಸ್ಸ ಅದು. ಅಟುವಂಟಿ ಮೈತ್ರಿ ಭಾವಂತೋ ನನ್ನ ತಮ್ಮಲ ಅನುಬಂಧಂತೋ ಜೀವಿಸ್ತುನ್ನ ತೆಲುಗು ಕನ್ನಡ ರಾಷ್ಟ್ರಾಲ అంటే ఇప్పుడు తెలుగు రెండు రాష్ట్రాలు అయింది, ఆంధ్ర తెలంగాణ, అలాగే ఇక్కడ కన్నడ రాష్ట్రం. అందరూ కూడా అన్నదమ్ముల్లాగా, అంటే నాన్నగారు ఇటు కన్నడ కంటీరవ, చిన్నాన్నగారు రాజ్కుమార్ గారు, వాళ్ళు అన్నదమ్ముల్లాగా, అలాగే ఇక్కడందరినీ అటు చరిత్ర చెప్తుంటే ఇక్కడేమో వాడు చేసిన పాత్రలు వాళ్ళకున్న సాన్నిహిత్యంతో అందరినీ దగ్గర చేసి ఒక తల్లి బిడ్డలు కాకపోయినా అన్నదమ్ముల్లాగా అందరినీ ఆ సంస్కారాన్ని అందరిలో పెంపొందించిన మహానుభావులు నందమూరి తారక రామారావు గారు, అలాగే కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్కుమార్ గారు. ఇది ఒక పెద్ద అనుభవం నాకు, ఎందుకంటే ఎన్నో సినిమాలు చేశాను, ఎన్నో రకాల పాత్రలు చేశాను. అటు సోషల్ పిక్చర్స్ చేశాను, ఫోక్లర్ పిక్చర్స్ చేశాను, మైథలాజికల్ పిక్చర్స్ చేశాను, ఫ్యాంటసీ పిక్చర్స్ చేశాను. నాకు ఎప్పుడో కోరిక ఉండేది నాన్నగారు, అంటే చిన్నప్పటి నుంచి నాన్నగారే, ఆయన కేవలం నాన్నగారే కాకుండా నాకు నా గురువు, దైవం, నా మెంటరు అంతా కూడా నాన్నగారు. ఆయనలాగా పాత్రలు చేయాలని ఒక తపన ఉండేది నాలో. కానీ ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి మనుషుల యొక్క ఎలాగైతే అభిరుచులు మారిపోతున్నాయో దానికి తగ్గట్టు మరి ఇటువంటి సినిమాలు చూస్తారా జనం, అటువంటి సినిమాలు ఈ కాలంలో అని నాకు ఒక చిన్న అనుమానం ఉండేది. అటువంటిది నా కోరిక ఏదైతే ఉందో ఇటువంటి ఆయన వేసిన పాత్రలన్నీ చేయాలని. ఎందుకో కానీ నా సొంత బ్యానర్ని పెట్టాను, అంటే వారాయి చలనచిత్రం సాయి కొరపాటి గారు, అలాగే విష్ణుపురి వాడు సమర్పించిన నేను నిర్మాత ఎన్బికే ఫిలిమ్స్ ఎల్ఎల్పి బ్యానర్ కింద ఈ యొక్క ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాల్లో ఏదైతే నా కోరిక ఉందో అది తీర్చుకోగలిగినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఒక తండ్రి పాత్రను కొడుకు పోషించడం బహుశా ఇదే మొట్టమొదటిసారి అనుకుంటాను ప్రపంచ చలనచిత్ర చరిత్రలో. నేను కోరుకుంటున్నాను, అంతకుముందు కూడా కొందరు కోరుకున్నారు, వాళ్ళ పిల్లలు కూడా, రాజ్కుమార్ గారి పిల్లలు కూడా వాళ్ళ నాన్నగారి యొక్క బయోపిక్, ఎందుకంటే దే ఆల్ ఆర్ లెజెండ్స్, వాళ్ళ ఆయన జీవిత చరిత్ర కూడా తీయాలని. ఎందుకంటే భావి తరాలకు ఒక ఆదర్శంగా ఒక మంచి మెసేజ్ని, సందేశాన్ని ఇవ్వాలని వారిని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఇందువల్ల వాళ్ళకి నాకు నా మొదటి నుంచి నాన్నగారు కన్నడ కంటీరవ రాజ్కుమార్ గారు వాళ్ళకున్న అనుబంధం, అలాగే వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళ పిల్లలతో ఇంకా ముందు ఆ అనుబంధాన్ని, అన్నదమ్ముల అనుబంధాన్ని కొనసాగిస్తున్నందుకు అది చాలా, అది నా చాలా సంతోషంగా, అది నా పూర్వజన్మ సుకృతంగా కాదు భావిస్తున్నాను. ఇక్కడ ఉన్నారందరూ, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ, ఇప్పుడు బ్రదర్ యాష్ ఉన్నాడు, మొన్న కేజీఎఫ్ కూడా చూశాను. ఒక విషయం చెప్పాలి మీకు, ఈ సభాముఖంగా నా బ్రదర్ అంబరీష్ గారు, ఆయన శివైక్యమయ్యారు, నేను కూడా మా అన్నయ్య గారిని పోగొట్టుకున్నాను, అన్నయ్య హరికృష్ణ గారిని. ఇంకా షాక్ నుంచి తేరుకోకముందే బ్రదర్ అంబరీష్ గారు కూడా కాలం చేయడం ఎంతో, అంటే మనం మాటలతో చెప్పలేని ఒక శోక సముద్రంలో ముంచెత్తింది అందరినీ. వారికి నా ప్రకట సానుభూతి తెలియజేసుకుంటూ ఒక రెండు నిమిషాలు మనం అంత మౌనం పాటిద్దామని కోరుకుంటున్నాను.